మహిళల రక్షణ కోసం మనందరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో నాలుగు మాటల్లోనే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మహిళలు చిన్నారుల రక్షణ వారి భద్రత కోసం ఎక్కడా కూడా వేరే ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా దిశా బిల్లును రూపకల్పన చేశాం. దాన్ని ఉభయ సభల్లో ఆమోదింప చేశాం. నేరాల వేగం తగ్గాలంటే శిక్ష వేగం పెరగాలి అన్న లక్ష్యంతో కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే డెఫినెట్ గా ఎవిడెన్స్ ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో అంటే పక్కా సాక్ష్యాధారాలతో ఉన్న కేసుల్లో 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలి. 14 పని దినాల్లోనే విచారణ 21 రోజుల్లోనే జడ్జిమెంట్ ఇచ్చేలా దిశా బిల్లును కూడా తయారు చేశాం. కేంద్రం ఆమోదం కోసం ఆ బిల్లును కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. ఒక వైపున కేంద్రంతో ఆమోదం పొందేలా ఒక వైపున చర్యలు తీసుకుంటూనే మరో వైపున అందులో పొందుపరిచిన ఉద్దేశాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇక నేరుగా బాలికలు మహిళల రక్షణ కోసం ఉపయోగించేలా దిశ యాప్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఇప్పటి వరకు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న నా అక్క చెల్లెమ్మలు ఎంతమందో తెలుసా? 1,13,00,000 మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు దిశ యాప్ అంటే అర్థమేమిటో తెలుసా? దిశ యాప్ ఫోన్లో ఉంటే ఆ దిశ యాప్తో పాటు ఆ అక్క చెల్లెమ్మలకు అన్నతోడుగా ఉన్నట్టే. దిశ యాప్ అంటున్న ఒక జగన్ ఎన్ని పార్లమెంట్ అడిగిన ప్రశ్నలు, నీ పాలనలో 3,372 మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు, ఎంత మంది మిస్సింగ్ అయ్యారు నీకు చెప్పామన్నా, తిరిగి వచ్చేసారు అంటున్నావు, ఎంత మంది వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు, నువ్వు ఎప్పుడన్నా కనుక్కున్నావా, దాని మీద మాట్లాడావా, దాని మీద సమీక్ష జరిపావా? మహిళా కమిషన్ ఏం చేస్తా ఉంది? 3,372 మంది మహిళలు మానభంగానికి గురైతే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది? ఒక కడప పొద్దుటూరులో ఒక మాదిగల ఆడబిడ్డని నువ్వు అంటావు కదా దళితులకి మేనమామ, దళితులకి మేనమామ అని, దళితుల ఆడబిడ్డ, మాదిగల ఆడబిడ్డ, 10 మంది కలిసి పలుమార్లు, ఒకటి కాదు 2 సార్లు కాదు, పలుమార్లు అత్యాచారం చేస్తే, నా పైన అత్యాచారం జరిగిందని చెప్పి నీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఎవ్వడు పట్టించుకోలే కేసులు పెట్టలా, మళ్ళీ అక్కడ దిశ కానిస్టేబుల్ ఉందని పిచ్చి కథలు చెప్తారు. నువ్వు నీ ఎర్రిపప్ప ప్రభుత్వం